రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తాము. మేము రాగానే పే రివిజన్ కమిషన్ మంచి స్థాయిలో ఐఆర్ ఏర్పాటు చేయబోతుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. ఒక్క డిఎస్సి ఒక్క టీచర్ కూడా ఈ సెపరేట్ తెలంగాణ స్టేట్లో రిక్రూట్ కాని ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. మేము వచ్చే మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము. మరో 100,000 మంది యువతకి ప్రైవేట్ రంగంలో స్వయం ఉపాధి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. ఏ టికెట్ల విషయంలో ఎవ్వరితో మాట్లాడలేదు. ఎక్కడ మీకు పేపర్లలో మీడియాలో వచ్చినా అది రైట్ కాదు. తెలుగుదేశం సిపిఐతో కలిసి మాట్లాడింది, తెలంగాణ రక్షించుకుందాం, తెలంగాణలో ప్రజాస్వామ్యం రక్షించుకుందాం, ముందుకు పోదాం, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్తోనే మాట్లాడుకున్నాము. ఒక్క సీటు విషయంలో ఒక్కరితో ఎవరితో పార్టీ లోపల కానీ బయట కానీ ఇప్పటివరకు మాట్లాడలేదు.